ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ వెల్దీ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు ఎప్పుడూ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు. సో వాళ్ళు విదేశాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని సో తద్వారా సంపాదన సృష్టి చేయాలనేది చాలా ఇంటెన్షన్ ఉంటుంది ఎన్ఆర్ఐస్కి. సో అయితే ఎన్ఆర్ఐలు అనే వాళ్ళకి మన ఇండియాలో అసలు ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటారు, ఏవేవి అనుకూలంగా ఉంటాయంటారు ఎన్ఆర్ఐస్ మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది మాకు కాల్స్ వస్తుంటాయి ఎన్ఆర్ఐస్ నుంచి. జనరల్గా మేము ఇప్పటిదాకా చాలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, కొన్ని ల్యాండ్స్ కొన్నాము, అలాగే కొన్ని విల్లాస్ కొని పెట్టాము, హైరేజ్ అపార్ట్మెంట్స్లో కొన్ని ఫ్లాట్స్ కొన్నాము. ఇట్లా ఎంతసేపు రియల్ ఎస్టేటే కాకుండా మాకు ఏదైనా ఆప్షన్ అదర్ ఉందా, లేదా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఎఫ్ కావచ్చు, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. అయితే సాధారణంగా అండి, ఎన్ఆర్ఐస్ అనేసరికి రెండు కేటగిరీస్లో ఉన్నాయండి. యుఎస్ అండ్ కెనడా ఒక కేటగిరీ ఉందండి. ఎక్సెప్ట్ యుఎస్ కెనడా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కావచ్చు, సింగపూరు, దుబాయ్, మలేషియా ఇట్లాంటి కంట్రీస్, జపాన్ లాంటి కంట్రీస్ సపరేట్గా ఉన్నాయి. సో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఏంటంటే కొన్ని కంపెనీస్ కొన్ని సెలెక్టెడ్గా ఉంటాయండి, వాళ్ళకి అన్నిట్లోనూ వాళ్ళు చేయలేరు, కొన్ని రిస్ట్రిక్షన్స్ గణనీయంగా ఉన్నాయి. అందుకే కూడా కాల్ చేసి అడుగుతారు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామండి, కుదరట్లేదు. ఈవెన్ పిఎంఎస్ కూడా చాలా మంచి ప్రోడక్ట్ అని మనం చాలా చెప్పాము ఎపిసోడ్స్లో, గత ఎపిసోడ్స్లో పిఎంఎస్లో చేస్తే ప్రాంప్ట్గా రిటర్న్స్ బాగా వస్తాయని, మ్యూచువల్ ఫండ్స్ కంటే అధికంగా రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాం. కానీ చాలామంది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు, పిఎంఎస్ కంపెనీస్ కావచ్చు, వాళ్ళకి ఆఫర్ చేయలేకపోతున్నాయి. ఓకే. సో అట్లాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఏఎఫ్ మంచి ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందండి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని అనుకున్నాం గతంలో. ఈ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మనం ఎన్ఆర్ఐస్ చేయొచ్చు, పిఎంఎస్లో వాళ్ళకి అవకాశం లేదు, కానివ్వండి ఏఎఫ్లో అయితే చేయొచ్చు. ఏఎఫ్లో ఏంటంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు 1 crore దాకా కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుందండి ఏఎఫ్లో. అయితే వాటి రిటర్న్స్ కూడా మనకి చాలా చూస్తే గత 10 ఏళ్ళుగా కానీ 5 ఏళ్ళుగా కానీ చూస్తే చాలా మంచి రిటర్న్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు చూడండి, మనం 1 crore పెట్టి 15 years కనుక వెయిట్ చేస్తే 15 crores వస్తుందండి. సూపర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. సో మనకి అట్లాంటి ఆప్షన్స్లో చూస్తే మనకి ఈ వైటోక్ కంపెనీ కావచ్చు, చాలా కంపెనీస్ కూడా మనకి ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏఎఫ్ అనేది మనం క్లుప్తంగా చూద్దామండి. ఏఎఫ్లో 3 కేటగిరీలు ఉంటాయి, కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని. ఈ ఏఎఫ్ కేటగిరీ 1 and 2లో ఏంటంటే రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది, కొన్ని ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు వాటిని. సో అట్లాంటి వాటికి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేయరు, మేము కూడా వాటిని ఎంకరేజ్ చేయమండి. ఏఎఫ్ 3 కేటగిరీ ఉంటుందండి, అది కేవలం స్టాక్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇది సులభంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, మన సెబీ రిజిస్టర్డ్ ప్రోడక్ట్ కాబట్టి మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఏఎఫ్లో కేటగిరీ 3లో వచ్చేసి ఏంటంటే ఓన్లీ కేవలం స్టాక్స్ మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్స్ కొంటారు, ఒక 20% మాత్రం అన్లిస్టెడ్ స్టాక్స్ కొనడానికి కూడా అవకాశం అయితే ఉంది. సో ఇట్లాంటి అన్లిస్టెడ్ స్టాక్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సేషన్ ప్రాబ్లం అనేది వస్తుందండి. అందుకని ఏం చేస్తుందంటే కంపెనీ ఎట్టితే మొత్తం వాళ్లే పైన పే చేసే ట్యాక్స్, ద క్లయింట్ హ్యాండ్కి వచ్చేసరికల్లా ట్యాక్స్ పే చేసేసాయి. ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, లాంగ్ టర్మ్ కట్టడానికి ట్యాక్స్ కట్టాలి. అంటే మనం కనుక ఒక 1 crore ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లో లేకపోతే 3 crores 4 crores లాభం వచ్చినా కూడా అందులో మనం 10% ట్యాక్స్ అయితే కట్టాలి. అలాగే పిఎంఎస్ లో కూడా అదే అండి, మనం ట్యాక్స్ అయితే కట్టాలి. కానీ ఏఎఫ్ వచ్చేసరికి ఏంటంటేనండి ఆ ఆప్షన్ కాదు. ఏఎఫ్ లో మనకి ఏంటంటే మీరు పెట్టిన 1 crore 15 years ఆగితే మనకి 15 crores వస్తుందని చెప్తున్నాం. ఆ వచ్చిన 15 crores కూడా ట్యాక్స్ ఫ్రీయే, ఓకే, 1 rupee కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అడిషనల్ అడ్వాంటేజ్ మనకి ఏఎఫ్ లో ఉంది. సో ఈ ఏఎఫ్ లో ఎలా ఉంటుందంటే అండి, కొన్ని ఓపెన్ డెడ్ స్కీమ్స్ ఉంటాయి, కొన్ని క్లోజ్ డెడ్ స్కీమ్స్ ఉంటాయి. సాధారణంగా క్లోజ్ డెడ్ స్కీమ్స్ ఎక్కువ ఉంటాయండి. ఏఎఫ్ లో ఏంటంటే కేవలం 1000 crores మాత్రమే కలెక్ట్ చేయాలనేది ఒక రూల్ ఉందండి. ఎప్పుడైతే ఒక ఏఎఫ్ లాంచ్ అయిందో మార్కెట్లో 1000 crores వచ్చేంత వరకు ఇష్యూలో ఉంటుంది అది మార్కెట్లో. ఎప్పుడే 1000 crores రాగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. అందుకనే మీకు సిరీస్ 1, సిరీస్ 2, సిరీస్ 3 అలా సిరీస్ రూపంలోనే మనకి ఏఎఫ్లో అన్ని అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే వైటో క్వాలిటీ సిరీస్ 6 లాంచ్ అయిందండి, ఇది 1000 crores వస్తే నెక్స్ట్ మంత్ హార్డ్లీ వచ్చేస్తుంది, క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అట్లా ఇందులో రిటర్న్స్ ఎలా ఉంటాయి అంటే మనం సిరీస్ స్టార్ట్ అయిన టైం బట్టి మార్కెట్లో అట్లా ఆ పొజిషన్ బట్టి మన రిటర్న్స్ అనేవి ఉంటాయండి. కొన్ని సార్లు 28% రిటర్న్ ఇచ్చాయి, కొన్ని సిరీస్ 36% రిటర్న్ ఇచ్చాయి, కొన్ని సిరీస్ 18%, ఈవెన్ కనిష్టంగా 12% రిటర్న్ ఇచ్చిన ఏ సిరీస్ కూడా ఉన్నాయండి. కాకపోతే ఎన్ఆర్ఐస్ చూస్తే మనకి ఎక్కువ మనకి యుఎస్ కెనడాలో మనకి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉండే, అక్కడ మనలాగా 8% 9% బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ, ఖాళీ వాళ్ళకి చాలా నామినల్ ఉంటుంది అంతే.
ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా మనకి యుఎస్ స్టాక్ మార్కెట్ చాలా ఇండియాలో వరల్డ్లోనే పెద్ద స్టాక్ మార్కెట్, దాని నుంచి వచ్చే రిటర్న్ ఎంత ఉందంటే ప్రయాణం అంటే 7-8% కంటే రిటర్న్ రావట్లేదు. సో వాటితో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈవెన్ 12% ఇచ్చినా కూడా వాళ్ళకి చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారండి. కనిష్టంగా 12% మనం గణనీయంగా 28% దాకా అనుకుంటున్నాం. సో కనిష్టంగా చూసినా 12% ఎక్కువే, 28 వస్తే ఇంకా అమోహం చెప్పొచ్చు. అలాగే ట్యాక్స్ కట్టక్కర్లేదు కాబట్టి అవసరం లేదు. సో ఇది కూడా ఏంటంటే ఏఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ మన యూనిట్స్ రూపంలో ఇస్తారండి. మన అట్లయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఇస్తే మన యూనిట్స్ వస్తాయో, అట్లాగే ఏఎఫ్ లో కూడా 10 రూపీస్ ఎన్డీపీ మీద ఓపెన్ అవుతుంది ఫండ్. మనం 1 crore పెట్టినందుకు మనకి 10 lakh యూనిట్స్ అనేది అలాట్ అవుతాయి. అలా యూనిట్ రూపంలోనే ఇందులో మనకి అలాట్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఒక హోల్డింగ్ పీరియడ్ ఉంటుందండి, 3.5 years హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ 3.5 years మనం కనుక అమౌంట్ని విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇది మంచి ఆప్షన్ అండి ఎన్ఆర్ఐస్కి. ఏఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. సో మనం చూస్తేనండి ఏఎఫ్లో ఉన్న అదర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మనం టాక్సేషన్ ఫ్రీ అనుకున్నాము. అలాగే ఏంటంటే ఇందులో డీమ్యాట్ అవసరం లేదండి. యాక్చువల్గా మనకి ఏంటంటే జనరల్గా మనకి స్టాక్ మార్కెట్ పిఎంఎస్లో కావచ్చు వీటిలో కావచ్చు కొన్ని రూల్స్ చాలా వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు చూడండి కొత్త కొత్త కేవైసీ రూల్స్ మారుతున్నాయి, రోజుకి మారుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కేవైసీ రూల్ ఏంటంటే ఏప్రిల్ 30th నుంచి వచ్చింది అమల్లోకి. చాలా మందికి ఈ విషయం తెలియట్లేదు. మేము బ్రోకింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్. మనకి పాన్ కార్డులో ఎలా నేమ్ ఉందో అలాగే నేమ్ ఉండాలి అని అంటున్నారు. సో ఇప్పుడు చూడండి మనకి నార్త్ ఇండియాలో చూస్తే పేర్లు సింపుల్గా ఉంటాయి, అంకిత్ సక్సేనా అని, అజయ్ త్రిపాఠి అని, అరుణ్ తివారి అని టూ నేమ్స్ ఉంటాయి. కానీ మనం సౌత్లో వచ్చేసరికి ఏమవుతుంది అంటేనండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అవసరాల్లో వీర వెంకట సత్యనారాయణ మూర్తి అని ఉంటుంది. ఇంత పెద్ద నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. మనం 20 ఇయర్స్ బ్యాక్ పాన్ కార్డ్ తీసుకున్నప్పుడు మనం ఎలా రాసామో మనకు గుర్తుండదు ఆ పాన్ కార్డ్. పాన్ కార్డ్ అప్లికేషన్లో పేరు వేరుగా రాస్తామండి. ఒక కాలం ఎలా ఉంటుందంటే పాన్ కార్డ్ మీద మీ నేమ్ ఎలా కావాలి కోరుకోండి అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మనం ఏం చేస్తామంటే ఏవి మూర్తి అని పెడతాం, అంత సింపుల్గా పెట్టుకుంటాం. కానీ అప్లికేషన్ ఫామ్లో అలా రాయం, అవసరాల వెంకట వీర శంకట అలా మొత్తం రాస్తాం పేరు. సో మ్యాచ్ కావట్లా ఈ మన 30th ఏప్రిల్ నుంచి కొత్త రోజు వచ్చిందండి మ్యాచ్ కానీ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. ఏవైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నామో పాన్ కార్డులో ఆ రోజున రాసిన అప్లికేషన్లో ఎలా పేరు ఉందో అలాగే ఉండాలని, మళ్ళీ ఆధార్ కార్డులోనూ పాన్ కార్డులోనూ పేరు ఒకేలాగా ఉండాలని, ఆధార్ కార్డులో పాన్ కార్డులో మన బ్యాంక్ అకౌంట్లో కూడా పేరు సమానంగా ఉండాలని కొత్త కొత్త రూల్స్ చాలా వస్తున్నాయండి. దీంతో కేవైసీ స్పెండింగ్స్ మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టిన అమౌంట్స్ కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఎందుకంటే మళ్ళీ కేవైసీ అప్డేట్ చేయమంటున్నారు, రీకేవైసీ అంటున్నారు, మళ్ళీ ఏంటంటే కేవైసీ వ్యాలిడేషన్ అంటున్నారు, మళ్ళీ మొబైల్ నెంబరు వ్యాలిడేట్ చేయాలి, ఈమెయిల్ వ్యాలిడేట్ చేయాలి. మనం చూడండి మొబైల్ నెంబర్ సపోర్ట్లో చాలా మార్చేసాం. 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇవాళ లేదు మన దగ్గర. ఇప్పుడు ఆ ఓటీపీ దానికి వెళ్తుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లాంటి చాలా ఆబ్స్టకల్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఉండొద్దు అంటే మనకి ఏఎఫ్ లో అయితే ఇట్లాంటి ఆప్షన్స్ మనకేం ప్రాబ్లం లేదు. ప్రిపేర్ చేసేటప్పుడే కేవైసీ వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, మనకి 1 time సెటిల్మెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి దీని సపరేట్గా డిమెట్ అకౌంట్ అవసరం లేదు కాబట్టి మనం ఏఎఫ్ లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఎన్ఆర్ఐస్కి అయితే బ్రహ్మాండంగానే ఉందండి. చాలా మంది ఎన్ఆర్ఐస్ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఎవరైతే 10 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎన్ఆర్ఐస్, ఇప్పుడు వాళ్ళు ఆధార్ కార్డు లేదు, వాళ్ళు ఇండియాకి వచ్చి 15 ఏళ్ళు అయింది, అప్పట్లో ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెద్దది ఆధార్ కార్డు కావాలంటున్నారు, దానికి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలంటున్నారు, దానికి ప్యాన్ కార్డు లింక్ ఉండాలంటున్నారు. ఇన్ని కండిషన్స్ పెట్టారు. ఆల్రెడీ 10 లక్షలు వాల్యూ ఉన్న ఇవాళ తీసుకోలేని పరిస్థితి వచ్చిందండి మా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ బ్యాక్. సో కాబట్టి ఇట్లాంటి ఉన్న టైంలో ఎన్ఆర్ఐస్కి మనం వెంటనే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈజీయేనండి, కానీ ఫ్యూచర్లో దాన్ని తీసుకోగలవా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో కాబట్టి ఏంటంటేనండి రాబోయే రోజుల్లో కూడా మనకి మేము చెప్పేది ఏంటంటే వ్యూవర్స్ అందరికీ ఇప్పటిదాకా మీ నేమ్స్ అన్న కొంచెం కరెక్షన్ ఉంటే చేసేసుకోమని చెప్తున్నాం. అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ మేము పర్సనల్ కాల్ చేస్తున్నాం, బ్యాంకులోను ఆధార్ కార్డులోను పాన్ కార్డులోను పేరు ఒకేలాగా ఉండేది చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నందిరాజు సాంబశివరావు ఉందనుకోండి, పాన్ కార్డులో నందిరాజు సాంబశివరావు అని ఉంటుంది, ఆధార్లోనేమో సాంబశివరావు నందిరాజు అని ఉంటుంది. ఇది చాలండి, అక్కడ క్లాష్ వస్తుంది. సో కాబట్టి అలా కాకుండా అన్ని చోట్ల కూడా ఈక్వల్గానే పెట్టుకునేట్టుగా చూసుకుంటే మనకి ఏమవుతుంది తీసుకునే టైంలో ఇలా ఎప్పటి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. నన్ను కూడా చాలామంది ఫ్రెండ్స్ అంటే అబ్రాడ్లో సెటిల్ అయిన చాలామంది ఫ్రెండ్స్ అడుగుతుంటారు, విష్ణు మేము కూడా ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో నీ దగ్గర చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వెల్త్ మేనేజర్స్ ఉన్నారు కదా, అండ్ ఒకసారి వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవుతాము, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఏంటో కూడా సార్ తెలుసుకుంటామంటూ చాలామంది స్నేహితులు అన్నీ అడుగుతుంటారు. సో డెఫినెట్గా మీరు చెప్పిన ఈ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేని ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీని గురించి మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అక్కడ గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.